ఇప్పుడు జనరేషన్లో మనం చూస్తున్నాం చాలా వెరైటీ ఆఫ్ మూవీస్ వస్తున్నాయి అంటే, సో ఇలాంటి టాలెంటెడ్ పీపుల్కి వీళ్ళకి వచ్చిన మంచి ఐడియాస్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో అప్పుడే ఇలాంటివి మంచి వస్తాయి. సో ఆడియన్స్ కూడా ప్రొడ్యూసర్ ఎలా సపోర్ట్ చేసి ఒక మంచి మూవీకి బయటికి రావడానికి అవకాశం ఇచ్చారో, దీన్ని హిట్ చేస్తే ఖచ్చితంగా మీకు క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ని భవిష్యత్తులో వీళ్ళతో పాటు కొత్త కొత్త డైరెక్టర్స్ కొత్త ఆర్టిస్టులు కూడా ఇంకా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ మా కుటుంబ సభ్యుడిగా అంటే జబర్దస్త్ కుటుంబ సభ్యుడిగా అభి ఒక యాంకర్గా చూసాం, డాన్స్ షోలో చూసాం, హీరోగా చూసాం, అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా చూసాం, ఇప్పుడు హీరోగా చూస్తున్నాం. ఇలా అనేక రకాలుగా తన టాలెంట్ చూపిస్తున్నారు కాబట్టి అభి ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి హీరో అవ్వాలి. ఆయన ద్వారా ఇంకా ఇలాంటి మంచి డైరెక్టర్స్ రావాలి, మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ రావాలి. సో మంచి సినిమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిట్ట కొంచెం కూతకనమంటారు. అలాగా డైరెక్టర్ గారు చూస్తే మాత్రం ఇంతే ఉన్నారు. ఎన్ని కిలోలు ఉన్నారు సార్? 52 ఉన్నారా? బాబో బాగా మెయింటైన్ చేస్తున్నారు మీ ఆవిడ. సో 52 కేజెస్ అంటే చూడటానికి ఇంత ఉన్నారు. 10 గంటల్లో సినిమా చేశారు అంటే రాజేష్ గారు చెప్పినట్టు నిజంగా డైరెక్టర్స్ అందరికీ ఇది ఒక కత్తి మీద సాము లాంటిది. సో ప్రొడ్యూసర్స్ నెక్స్ట్ నుంచి అంటారు ఆ అబ్బాయి తీయగలిగింది, మీరు ఎందుకు తీయలేకపోతున్నారు, సంవత్సరాలు తీస్తున్నారని వాళ్ళ మీద ప్రెషర్ పెట్టబోతారు అనుకుంటాను నేను. కానీ మీ మీద డైరెక్టర్లు అందరూ కత్తి కడతారు, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అంతా వాళ్ళ మీద ప్రెషర్ చేస్తారు కాబట్టి. అవునా? నిజమా? వితౌట్ బ్రేక్ నిజంగా అద్భుతం అని చెప్పచ్చు. 10 అవర్స్లో ఒక మూవీ తీసి వరల్డ్ రికార్డ్లో ఎంటర్ కాబోతున్నారు అంటే అది మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇక్కడి నుంచి అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. విష్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి, డైరెక్టర్గా మీకు, హీరోగా మా అభికి మంచి పేరు వచ్చి, ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు వచ్చి మీరు ఇంకా ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్.